హలో హాయ్ వెల్కమ్ టు జిఎం అకాడమీ సో వీ ఆల్ నో దట్ ఆర్ఆర్బిజేఈ నోటిఫికేషన్ గురించి మా టెలిగ్రామ్ ఛానల్లో గేట్ మాస్టర్స్ టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్స్ ఇవ్వడం జరిగింది చాలా రోజుల నుంచి జూలై ఎండ్ ఆర్ ఆగస్ట్లో నోటిఫికేషన్ వస్తుందని సో దానికి సంబంధించిన షార్ట్ నోటీస్ ఒకటి రావడం జరిగింది సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ వీడియో చేయడం జరుగుతుంది అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆర్ఆర్బిజే నోటిఫికేషన్ ఏదైతే వచ్చిందో దానికి సంబంధించింది సో ఇది ఎగ్జాక్ట్గా జనరీ టూ ఇయర్స్కో త్రీ ఇయర్స్కో వచ్చే నోటిఫికేషన్ ఇంతకుముందు కాకపోతే లాస్ట్ ఇయర్ మన రైల్వే మినిస్టర్ గారు ఆల్రెడీ చెప్పారు సెంట్రల్ రైల్వే మినిస్టర్ వాళ్ళు ఏం చెప్పారంటే ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ ఉంటుంది జూలై ఆగస్టులో టెక్నికల్ నోటిఫికేషన్ ఉంటుందని చెప్పి చెప్పారు సో దట్ మీన్స్ ఇది ఎందుకంటే ఒక టూ త్రీ ఇయర్స్ వరకు వెయిట్ చేసిన వారికి చాలామందికి ఏజ్ లాస్ అవుతున్నారు కాబట్టి ఎవ్రీ ఇయర్ వేకెన్సీస్ ఎస్ఎస్సీ లాగానే క్యాలెండర్ రిలీజ్ చేసినట్టే ఇక్కడ కూడా టెక్నికల్ ఎవ్రీ ఇయర్ జూలై ఆగస్టులో నోటిఫికేషన్ వస్తుందని చెప్పి చెప్పారు సో దాని ప్రకారమే ఈ జూలై ఎన్నింగ్లో ఈ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ రావడం జరుగుతుంది బయటికి దానికి సంబంధించిన షార్ట్ నోటీస్ ఇది సో ఎవరైతే సీరియస్గా సివిల్ ఇంజనీరింగ్ బీటెక్ కంప్లీట్ చేసి ఎవరైతే ప్రిపరేషన్లో ఉన్నారో ఏదైనా గవర్నమెంట్ జాబ్ కొట్టాలను ఇక ఎస్ఎస్సీ జేఈ మార్చ్ ఏప్రిల్లో ఉంటుంది అండ్ జూలై ఆగస్టులో మీకు ఈ నోటిఫికేషన్ ఉంటుంది ఇప్పుడు తెలంగాణ వాళ్ళకైతే గవర్నమెంట్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అని చెప్పి ఉంటుంది మేబీ టుమారో ఆర్ ఈ అప్కమింగ్ అసెంబ్లీ ఎలక్షన్స్లో టూ త్రీ డేస్లో సో ఒకవేళ అది కూడా ప్రాపర్గా వాళ్ళు కూడా చేయడం ఒకవేళ చేస్తే డీజీపీఎస్ నుంచి ప్రాపర్గా ఇంప్లిమెంట్ అవుతాయి దట్ మీన్స్ తెలంగాణ వాళ్ళకి ఎవ్రీ ఇయర్ త్రీ నోటిఫికేషన్స్ ఉంటాయి ఒక ఎస్ఎస్సీ ఉంటుంది మధ్యలో ఏడబ్ల్యూఏఈ నోటిఫికేషన్స్ డిప్యూటీ సార్ వాట్ ఎవర్ ద నోటిఫికేషన్స్ దట్ దే హావ్ మెన్షన్ ఇన్ ద క్యాలెండర్ అండ్ నెక్స్ట్ ఆర్ఆర్బి చేయి నోటిఫికేషన్ సో ఈ త్రీ నోటిఫికేషన్స్ ఉంటాయి ఎవరైనా సీరియస్గా ప్రిపేర్ అయ్యి గవర్నమెంట్ జాబ్ కొట్టాలనుకుంటే యూ క్యాన్ ట్రై ఫర్ వన్ ఆర్ టూ ఇయర్స్ ట్రై చేసి మూవ్ ఆన్ అయితే మూవ్ ఆన్ అయిపోవచ్చు అంటే మీకంట ఒక టైం పీరియడ్ పెట్టుకొని చదువుకోవడానికి అవకాశం ఉంటుంది ఇట్లా క్యాలెండర్స్ ఇచ్చినప్పుడు ఈవెన్ దో దే ఆర్ స్మాల్ వేకెన్సీస్ బట్ యూ నో టైం పీరియడ్ తెలిసినప్పుడు మనం ఎక్కువ టైం వేస్ట్ చేయడం అనేది ఉండదు అనమాట సో దానికి సంబంధించినది సో ఇప్పుడు ఆర్ఆర్బిజేకి సంబంధించిన షార్ట్ నోటీస్ వచ్చింది అండ్ దీంట్లో కూడా షార్ట్ నోటీస్లో లాస్ట్లో ట్వంటీ సెవెన్ జీరో ఫోర్ అని చెప్పింది కొంతమంది నాకు స్టూడెంట్స్ కూడా మెసేజ్ చేశారు సార్ ఇట్లా ఉంది కదా మరి అంటే కొన్ని ఏఎల్పీ నోటిఫికేషన్ కూడా ఆ షార్ట్ నోటీస్ కంటే ముందే బయటికి రావడం జరిగింది కొన్ని కొన్నిసార్లు ఇట్లా జరుగుతుంది సెంట్రల్ గవర్నమెంట్లో ముందే వస్తుంది ఇది ట్వంటీ సెవెంత్ రోజు మనకు అఫీషియల్గా బయటికి పేపర్లో ప్రింట్ అయ్యే ఛాన్స్ ఉంది సో థర్టీ ఎయిత్ నుంచి ఆగస్ట్ థర్టీ ఎయిత్ నుంచి మనకు ఆర్ఆర్బిజే ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఉన్నాం అంటే ఇక్కడ ఈ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు థర్టీ ఎయిత్ థర్టీ ఎయిత్ జూలై నుంచి థర్టీ ఎయిత్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ నుంచి అప్లికేషన్ ఆన్లైన్ ఉంటుంది క్లోజింగ్ డేట్ వచ్చేసి ఆగస్ట్ ఎయిత్ ఆగస్ట్ ట్వంటీ నైన్త్ క్లోజింగ్ డేట్ వచ్చేసి ఆగస్ట్ ట్వంటీ నైన్త్ రోజు ఉంది సో ఈ వన్ మంత్లో యూ షుడ్ అప్లై ద ఆన్లైన్ అప్లికేషన్ అప్లై చేసుకోవాలి అది ఎట్లా అప్లై చేయాలన్నది మళ్ళీ కంప్లీట్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు నేను మళ్ళీ కంప్లీట్ నోటిఫికేషన్ విత్ మెడికల్ స్టాండర్డ్స్ ఈ మెడికల్ స్టాండర్డ్స్ మందికి డౌట్ ఉంది దీనిపైన చాలామంది నన్ను అడిగారు గేట్ మాస్టర్స్ కూడా మెసేజ్ చేశారు సో దీనికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా నేను కంప్లీట్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది బట్ నో బేసిక్ డీటెయిల్స్ మాత్రం మాట్లాడుకుందాం సో ఇక్కడ మనకి ఈ కెమికల్ సూపర్వైజర్ రీసెర్చ్ అండ్ మెటలర్జీ ఇది ఓన్లీ ఇది గోరఖ్పూర్కి సంబంధించిన వేకెన్సీస్ ఐ కూడా సెవెంటీన్ ఉన్నాయి సో అవిటిని వదిలేస్తే మనకున్న వేకెన్సీస్ ఏంటమ్మా జూనియర్ ఇంజనీరింగ్ సంబంధించినవి డిపో మెటీరియల్ సూపరిండెంటు కెమికల్ మెటలాజికల్ అండ్ అసిస్టెంట్ సో ఇక్కడ నేను ఐ విల్ టేక్ ద రెడ్ వన్ సో దట్ మీకు క్లియర్గా కనపడుతుంది సో జూనియర్ ఇంజనీర్ డిపో మేనేజర్ ఇట్లాంటి వేకెన్సీకి సంబంధించిన ఇవన్నీ ఇదేది లెవెల్ సిక్స్కి సంబంధించింది దీని యొక్క పేస్కెల్ ఎంత త్రీ ఫైవ్ ఫోర్ డబల్ జీరో అండ్ ఎక్స్ట్రా మీకు మిగతా మీద హెచ్ఆర్ అనే అదే అని ఇదని అడ్ అయిన్ ఫార్టీ ఎయిట్ టు ఫిఫ్టీ కే ఉంటుంది ఫిఫ్టీ కే సారలీ ఉంటుంది ఫార్టీ ఎయిట్ టు ఫిఫ్టీ కే అరౌండ్ అండ్ ఇక్కడ మీకు ఏజ్ చూడండి ఎయిటీన్ టు థర్టీ సిక్స్ ఇయర్స్ ఇది జనరల్ కేటగిరీ అమ్మ ఈ జనరల్ కేటగిరీ అంటే జనరల్గా ఎవరికైనా సరే ఈవెన్ దో యూఆర్ ఫ్రమ్ ఓసీసీ ఎస్సీ ఎస్టీ ఏదైనా సరే థర్టీ సిక్స్ ఇయర్స్ ఉంటే ఓకే యాజ్ ఆన్ వన్ వన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు మీరు డేట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకు థర్టీ సిక్స్ ఇయర్స్ కన్నా లోపల ఉంటే యూఆర్ ఎలిజిబుల్ లేదు సార్ నేను బీసీ ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ ఇంకా ఎక్స్ సర్వీస్మెన్ అంటే వాళ్ళకి ఇంకా రిలాక్సేషన్ ఉంటుంది అది థర్టీ సిక్స్ పైన త్రీ ఇయర్స్ ఏమో రిలాక్సేషన్ ఇస్తారు కంప్లీట్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో థర్టీ సిక్స్ ఇయర్స్ ఉండే వరకు చాలా వరకు అందరూ కూడా ఎలిజిబుల్ దీంట్లోనే కవర్ అవుతారు మోస్ట్ ఆఫ్ దమ్ ఇక్కడ వేకెన్సీస్ చూడండి సెవెన్ నైన్ త్రీ ఫోర్ అంటే నియర్లీ ఎయిట్ థౌసండ్ వేకెన్సీస్ యాజ్ ఆఫ్ నౌ కాకపోతే మీరు ఏఎల్పి అంటే ఆర్ఆర్బిలో నాన్ టెక్నికల్ ఏఎల్పి ఏదైతే వచ్చిందో అంటే సెమీ టెక్నికల్ అని వచ్చి దీన్ని ఏఎల్పీ అయితే ఉందో ఈ ఏఎల్పికి సంబంధించిన నోటిఫికేషన్ స్టార్టింగ్లో ఫైవ్ థౌసండ్ వేకెన్సీ ఉండే సో ఒక టూ త్రీ మంత్స్ తర్వాత దాన్ని ఎయిటీన్ థౌసండ్ అంటే ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ త్రీ టైమ్స్ పెంచడం జరిగింది సో ఎయిటీన్ థౌసండ్ అయింది ఇప్పుడు వేకెన్సీ ఇంకా ఎగ్జామ్ అవ్వలేదు అవుతుంది అది సో ఇక్కడ సెవెన్ నైన్ త్రీ ఫోర్ వేకెన్సీస్ ఉన్నాయి ఖచ్చితంగా దేర్ ఈజ్ హై ఛాన్స్ టు గెట్ మల్టిపుల్ అంటే ఇది కూడా పెరిగే అవకాశాలు అయితే ఎక్కువనే ఆరా చేయి ఎందుకంటే ఇది కూడా చాలా రోజుల నుంచి నోటిఫికేషన్ టూ థౌసండ్ నైన్టీన్లో వచ్చింది నోటిఫికేషన్ ఇది టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సో చాలా రోజులైంది కాబట్టి నోటిఫికేషన్ వచ్చి వేకెన్సీస్ కూడా చాలా ఉంటాయి సో హండ్రెడ్ పర్సెంట్ దెర్ ఇస్ అ ఛాన్స్ ఇంక్రీజెస్ అయ్యే ఛాన్స్ అవుతుంది అది మధ్యలో మనకి ఎప్పుడు అప్డేట్ వచ్చినప్పుడు మళ్ళీ దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది రైట్ ఇప్పుడు నెక్స్ట్ దీనికి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ సో జనరల్గా ఇది పాత ప్యాటర్న్ లాస్ట్ టైం నోటిఫికేషన్ తీసుకొని దాన్ని బట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో కొత్తగా ఏమైనా చేంజెస్ ఉంటే మళ్ళీ నేను మళ్ళీ ఫుల్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఐ విల్ క్లియర్ యువర్ డౌట్స్ సో ఇక్కడ ఆర్ఆర్బీజే సీబీటీ వన్ దీంట్లో మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకు ఉన్నది హండ్రెడ్ మార్క్స్కి ఉన్న టైం ఎంత నైంటీ మినిట్స్ అంటే వన్ అండ్ హాఫ్ అవర్ ఉంటుంది టైం హండ్రెడ్ మార్క్స్ క్వశ్చన్స్ దీంట్లో ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టెక్నికల్ అనేది ఉండదు అంటే ఏదైతే టెక్నికల్ ఎలక్ట్రికల్ కానీ మెకానికల్ కానీ ఈసీ కానీ ట్రిపుల్ కానీ ఏదైతుందో ఆ టెక్నికల్ సంబంధించిన పేపర్ ఉండదు జేఈ సీబీటీ వన్లో ఇట్స్ ఓన్లీ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ అంటే ఈ మార్క్స్ ఏవైతే వస్తాయో వీటిని మీకు ఎగ్జామ్ జాబ్లో ఇవి కన్సిడర్ చేయరు సీబీటీ టూ మాత్రమే కన్సిడర్ చేస్తారు సో ఇక్కడ ఈ ఎగ్జామ్ ప్యాటర్న్లో చూస్తే ట్వంటీ ట్వంటీ ఫోర్లో చూస్తే మీకున్న ఏమున్నాయి ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని నేను పెట్టాను ఎందుకంటే సేమ్ ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ అని చెప్పి ఐ హ్యావ్ రిటర్న్ దిస్ మాక్సిమం ఇదే ఉంటుంది సో మ్యాథమెటిక్స్ జనరల్ అవేర్నెస్ రీజనింగ్ జనరల్ అవేర్నెస్ జనరల్ సైన్స్ ఇవన్నీ వాడు ఎన్ని మార్క్స్ ఎన్ని క్వశ్చన్స్ కూడా థర్టీ క్వశ్చన్స్కి థర్టీ మార్క్స్ మ్యా రీజనింగ్ ట్వంటీ ఫైవ్కి ట్వంటీ ఫైవ్ మార్క్స్ జనరల్ అవేర్నెస్ ఫిఫ్టీన్కి ఫిఫ్టీ మార్క్స్ జనరల్ సైన్స్ థర్టీకి థర్టీ మార్క్స్ మొత్తం కలిపితే హండ్రెడ్ మార్క్స్ నైంటీ మినిట్స్ ఇక్కడ మినిమం క్వాలిఫైయింగ్ వచ్చేసి ఫార్టీ పర్సెంట్ అంటారు అంటే ఫార్టీ పర్సెంట్ వస్తే మిమ్మల్ని తీసుకుంటారని కాదు జనరల్గా ఫార్టీ పర్సెంట్ తర్వాత దీన్ని ఒక పోస్ట్కి సమ్ రేషియో కింద వన్ టు టెన్ వన్ ఇక్స్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ విల్ మెన్షన్ ఇన్ ద నోటిఫికేషన్ దాని ప్రకారం తీసుకుంటారు సో ఫార్టీ పర్సెంట్ తర్వాత అకార్డింగ్ టు ద రేషియో దే విల్ టేక్ ద కట్ ఆఫ్ సో బేసికల్లీ సిక్స్టీ సిక్స్టీ ప్లస్ ఉంటే మాక్సిమం యూ విల్ క్లియర్ దట్ సిబిటీ వన్ అండ్ విల్ గో టు ది సిబిటీ టూ ఎగ్జామినేషన్ ఇది సిబిటీ వన్కి సంబంధించింది ఏ డిగ్రీ అయినా సరే వాళ్ళు ఏ బ్రాంచ్ అయినా సరే ఎవరైనా సరే సిబిటీ వన్కి ఇది కామన్ ఉంటుంది ప్యాటర్న్ ఆబ్వియస్లీ సిబిటీ వన్కి సీబీటీ టూకి ఉన్నది కామన్ ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ వన్ బై త్రీ ఉంటుందమ్మా దానికి అంతే ఉంటుంది దీనికి కూడా అంతే ఉంటుంది రైట్ ఒక్కో క్వశ్చన్కి ఎస్ఎస్సీ జేఏలో ఉంటుంది కదా ఫిలిమ్స్లో వన్ బై అక్కడ వన్ బై ఫోర్ ఇక్కడ వన్ బై త్రీ దట్ ఈస్ ద డిఫరెన్స్ అండ్ ఇక్కడ చూడండి ఆర్ఆర్బిజేఈ సీబీటీ సిబిటీ టూ ఇక్కడ ఓకే ఇప్పుడు ఆర్ఆర్బిజేయి సీబీటీ టూ అమ్మ సో ఇక్కడ మీకు ఒక చిన్న డిఫరెన్స్ చెప్తాను నేను మనకి ఎస్ఎస్సీ జేఈ ఉంది కదా ఎస్ఎస్సీ జేఈ ఉంది ఆర్ఆర్బి ఉంది మనం ఆర్ఆర్బిజేఈ గురించి మాట్లాడుతాం ఎస్ఎస్సి జేఈలో ఆర్ఆర్బిజేలో మనకి సీబీటీ వన్ సిబిటీ టూ దాంట్లో సీబీటీ వన్ ఉంటుంది దీంట్లో సీబీటీ వన్ ఉంటుంది దాంట్లో సీబీటీ టూ ఉంటుంది దీంట్లో కూడా సీబీటీ టూ ఉంటుంది అంటే దీంట్లో టైర్ వన్ టైర్ టూ అంటారు దీంట్లో సీబీటీ వన్ సిబిటీ టూ వాట్ ఎవర్ కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఎగ్జామ్ సో ఇక్కడ ఎస్ఎస్సీజేలో టైర్ వన్లో వచ్చిన మార్క్స్ టైర్ టూలో వచ్చిన మార్క్స్ రెండుని యాడ్ చేసి మిమ్మల్ని ఫైనల్ కట్ ఆఫ్ కింద తీసుకొని దాన్ని మీకు జాబ్ని వెరిఫికేషన్కి పిలుస్తారు కానీ ఆర్ఆర్బిజేఈకి సంబంధించిన ఎలా ఉంటుందంటే ఆర్ఆర్బిజేఈకి సిబిటి వన్లో ఓన్లీ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ అంటే ఇప్పుడు మనకి ప్రిలిమ్స్ ఇప్పుడు మనకి సివిల్స్ ఉంది కదా సివిల్స్ కానీ లేదంటే మనకి గ్రూప్ వన్ ఏముంది ప్రిలిమ్స్ పెట్టారు కదా దాంట్లో ఓన్లీ క్వాలిఫై మెయిన్స్కి వెళ్ళడానికి క్వాలిఫైయింగ్ అనమాట ఇది కూడా అంతే సీబీటీ వన్లో వచ్చిన మార్క్స్ మీకు ఫైనల్ కట్ ఆఫ్కి యాడ్ చేయరు జస్ట్ క్వాలిఫయింగ్ ఇన్ నేచర్ అదే ఆర్ఆర్బిజే సీబీటీలో సిబిటి అయితే ఉంటుందో దీంట్లో వచ్చిన మార్క్స్ మాత్రమే మీకు జాబ్ రావడానికి కన్సిడర్ చేస్తారు అంటే ఈ మార్క్స్ అనేది మీకు వందకు వంద వచ్చినా సరే దీనికి యాడ్ చేయరు జస్ట్ క్వాలిఫై అవ్వాలి అంటే ఆ వన్ ఇస్ టు ఫిఫ్టీన్ రేషియోలో మీరు క్వాలిఫై అయితే మీరు కట్ ఆఫ్ని క్లియర్ చేస్తే విల్ గో టు ది సిబిటీ టూ బట్ ఎస్ఎస్సీ చేయాలి అలా కాదు దీనికి దీంట్లో వచ్చిన మార్కులు సిబిటీ వన్లో సిబిటీ టూలో రెండుని యాడ్ చేసి ఆ వచ్చిన టోటల్ మార్క్స్ని మీకు ఫైనల్ కట్ ఆఫ్ కింద తీసుకుంటారు దట్ ఈస్ అ డిఫరెన్స్ దట్ యూ హ్యావ్ టు నో అండ్ ఇక్కడ సేమ్ ఇక్కడ చూడండి మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఫార్టీ పర్సెంట్ అంటే ఫార్టీ పర్సెంట్ వస్తే మార్క్స్ వస్తుందంటే జాబ్ వస్తుందంటే రాదు ఫార్టీ పర్ పర్సెంట్ ఖచ్చితంగా మీరు తెచ్చుకుంటే దానిపైన వచ్చిన మార్క్స్ని ఎంత ఉందో వచ్చారో చూసి దాని ప్రకారం కట్ ఆఫ్ తీస్తారు వన్ ఇస్టు టూ వన్ టూ త్రీ ఫైనల్ వెరిఫికేషన్ పిలుస్తారు జనరల్గా ఆ వెరిఫికేషన్లో మళ్ళీ సర్టిఫికేట్స్ అని చూసి ఫస్ట్ వన్ ఇస్టీ టూలో ఫస్ట్ పార్ట్లో ఫస్ట్ ప్లేస్లో ఎవరు ఉన్నారో వాళ్ళకి జాబ్ ఇస్తారు ఒకవేళ ఫస్ట్ అతను సర్టిఫికేట్ లేదనుకోండి సెకండ్ అతనికి ఇస్తారు జనరల్ వెరిఫికేషన్ మనకి ఎప్పుడు జరిగేలాగానే ఉంటుంది అండ్ ఇక్కడ వన్ బై త్రీ నెగిటివ్ మార్క్ ఇక్కడ కూడా సో అక్కడ కూడా సీబీటీ వన్లో వన్ బై టూ ఇక్కడ కూడా వన్ బై త్రీ నెగిటివ్ మార్కింగ్ విల్ బి సేమ్ కాకపోతే ఇక్కడ థింగ్ ఏంటంటే జనరల్ అవేర్నెస్ ఫిజికల్ కెమిస్ట్రీ బేసిక్స్ కంప్యూటర్ అండ్ అప్లికేషన్స్ బేసిక్స్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ అండ్ కంట్రోల్ ఇవన్నీ మనకి ఫిఫ్టీ మార్క్స్ ఉంటాయి టెన్ టెన్ ట్వంటీ థర్టీ ఫిఫ్టీ మార్క్స్ సబ్జెక్ట్ ఉందో టెక్నికల్ ఎబిలిటీస్ ఇక్కడ ఐదు హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది అంటే ఇక్కడ ఈ కంప్లీట్లో మనకి రీజనింగ్ ప్లస్ మ్యాక్స్ ఇవి రెండు మాత్రం ఉండవు ఇది సిబిటీ వన్లోనే ఉంటుంది సిబిటీ టూలో ఉండదు మిగతా జనరల్ అవేర్నెస్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బేసిక్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్తో పాటు టెక్నికల్ అబిలిటీస్ ఇఫ్ ఆర్ బిలాంగింగ్ టు మెకానికల్ మెకానికల్ సివిల్ అయితే సివిల్ ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్ సో వాటికి సంబంధించిన టెక్నికల్ అబిలిటీస్ హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి మొత్తం వన్ ఫిఫ్టీ మార్క్స్ మనకున్న టైం ఎంత వన్ ట్వంటీ మినిట్స్ అంటే టూ అవర్స్కి వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్ సో మీకు జాబ్ రావాలంటే వన్ ఫిఫ్టీ మార్క్స్కి మీకు ఎంత వస్తుంది అనే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది ఇంతకుముందు రాసిన హండ్రెడ్ మార్క్స్ని మనం కన్సిడర్ చేయము దట్ ఈజ్ అబౌట్ ఆర్ఆర్బి జేఈ ఇంకా దీనికి దీనికి ఒక ఈ సబ్జెక్ట్స్లో ఏముంటాయి టెక్నికల్ అబిలిటీస్లో ఏ సబ్జెక్ట్ చదవాలి ఏదే సిలబస్ డిఫరెంట్ డిఫరెంట్గా ప్రతి చాప్టర్లో ఏమైనా కొత్త టాపిక్స్ యాడ్ చేశారా లేదా అనేది కూడా కంప్లీట్గా నేను వెరిఫై మనకి కంప్లీట్ నోటిఫికేషన్ వచ్చినాక ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇట్ ఈస్ టూ ఎర్లీ టు ఎక్స్ప్లెయిన్ ఆల్ దోస్ థింగ్స్ రైట్ నెక్స్ట్ సో ఇప్పుడు గేట్ మాస్టర్స్ అకాడమీ యాప్లో ఆల్రెడీ జేఈ పేపర్ వన్ అనేది కంప్లీట్ అయిందమ్మా సో ఇఫ్ యూ వాంట్ టు సబ్స్క్రైబ్ అంటే మీరు స్టార్ట్ చేయాలి ఆర్ఆర్బి జేఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలంటే గేట్ మాస్టర్స్ అకాడమీ యాప్ దానికి సంబంధించిన లింక్ ఈ వీడియో కింద ఉంటుంది యాప్ లింక్ మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకొని యాప్ డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ అయితే దాంట్లో జేఈ పేపర్ వన్ అని ఉంటుంది ఇఫ్ యూ వాంట్ యూ క్యాన్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ బై డౌన్లోడింగ్ బై పర్చేసింగ్ దిస్ కోర్స్ రైట్ అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఆఫ్లైన్ కోర్సెస్ ఎప్పటి నుంచి సార్ ఏడబ్ల్యూఏ ఆర్ఆర్బి అన్నిటికీ సంబంధించిన ఆఫ్లైన్ కోర్సెస్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ ఒక డేట్ ఇవన్నీ మొన్న బ్యాచ్ పెడత స్టార్ట్ చేస్తున్నారు ఇంకా చేయలేరు సో వీ నీడే బ్యాచ్ న్యూ బ్యాచ్ మేము జాయిన్ అవుతా జాయిన్ అవుతామని చాలా మంది చెప్తున్నారు సో వాళ్ళ గురించి సో ఇట్స్ ఫస్ట్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి మనకి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఇట్స్ ఆఫ్లైన్ బ్యాచ్ కంప్లీట్గా ఆఫ్లైన్ క్లాసెస్ ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ ఏడబ్లి ఎస్ఎస్సీ అండ్ ఆర్ఆర్బిజే అన్నిటికీ సంబంధించినది ఒక దగ్గర కంప్లీట్ కామన్ కామన్ కోర్స్ ఇవ్వడం జరుగుతుంది విత్ ఇంక్లూడింగ్ జిఎస్ సో దాంతోపాటు మీకు ఎవ్రీ వీక్ విల్ గెట్ ఆఫ్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది కొన్ని సబ్జెక్ట్స్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ కూడా పెడతా ఉంటారు రెస్పెక్ట్ టు ఫ్యాకల్టీ బట్టి ఉంటుంది అండ్ రైట్ హియర్ యూ హ్యావ్ అండ్ సివిల్ సో ఫస్ట్ ఆగస్ట్ అమ్మ ఈ డేట్ గుర్తుపెట్టుకోండి అండ్ మీకు ఏమైనా ఇంకా దీనిపైన డౌట్స్ ఉంటే ఇక్కడ నంబర్ ఉంది ఎయిట్ వన్ టూ ఫైవ్ త్రీ జీరో త్రీ జీరో త్రీ టూ ఆర్ ల్యాండ్ లైన్ జీరో ఫోర్ జీరో డబ త్రిబుల్ సిక్స్ టూ త్రీ జీరో త్రీ టూ వీటికి కాల్ చేస్తే యూల్ గెట్ ఏ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద బ్యాచ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఆ నెంబర్కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ తెలుసుకోవచ్చు అది కాకుండా ఈ ఇప్పుడు నేను చెప్పిన ఆర్ఆర్బీజేకి సంబంధించిన ఇంకేమైనా మీకు డౌట్స్ ఏమైనా అడగాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి నెక్స్ట్ కంప్లీట్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు నేను అవి కన్సిడర్ చేసి అవి అక్కడ క్లియర్ చేయడం జరుగుతుంది ఓకే అంటిల్ దెన్ థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో